ఆంధ్ర ప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఏపీ రాజకీయాన్ని పూర్తిగా మలుపు తిప్పేలా చేసింది। అనూహ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థి అనురాధ గెలుపుతో ఒక్కసారిగా అంతా కూడా అవాక్కయ్యారు। ఇక్కడ వైస్కాపా నుంచి ఎవరు వెన్నుపోటు పొడిచారు అనేది ఇప్పుడు ప్రథమ ప్రశ్నగా మారింది। ఇక తాజాగా అధికార పార్టీ జగన్ మోహన్ రెడ్డి గారు అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోడింగ్ తో బయటపడ్డ ఎమ్మెల్యేల వ్యవహారం అంటూ కూడా వైసీపీ నాయకులు గట్టిగా చెప్తున్నారు। ఎందుకంటే ముందుగా ప్రణాళికాబద్ధంగా ఇచ్చిన కోడింగ్ ప్రకారమే ఒక్కొక్కరికి ఒక్కొక్క అలాట్మెంట్ ఇచ్చారు। ముందుగా అందరికీ కూడా సీక్వెన్స్ ఇవ్వడంతో అడ్డంగా ఇప్పుడు ఆ దొంగలో ఎమ్మెల్యేలు ఎవరో దొరికిపోయారు। ముందుగా సీక్వెన్స్ ఇవ్వడంతో దొరికిపోయిన ఓటర్లు ఎవరికి ఎలా ఓటు వేశారు అనేది కూడా ఓ అడ్డంగా తెలిసిపోయింది। ఇప్పుడు మొదటి రెండో ప్రాధాన్యత ఓట్ల తర్వాత ఒక్కో ఎమ్మెల్యేకి ఒక్కో రకంగా కోడింగ్ ఇచ్చింది అధికార పార్టీ వైసీపీ। దీంతో అధికారులు బ్యాలెట్ పేపర్లు చూపించే క్రమంలో కోడింగ్ ను ట్యాలీ చేశారు ఏజెంట్లు। అంటే ముందుగానే ఏజెంట్లకు దిశా నిర్దేశం చేసిన విధంగా వాళ్ళు పనిచేశారు। మొదటి ప్రాధాన్యత ఓట్లు తెలుగుదేశం పార్టీకి వేసిన ఓ మహిళా ఎమ్మెల్యేగా గుర్తించింది ఈ డీకోడింగ్ విధానం। ఇక కోడింగ్ మార్పుతో నెల్లూరు జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే కూడా గుర్తించారు వైసీపీ ఏజెంట్లు। దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోడింగ్తో ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేల వ్యవహారం బట్టబయలైపోయింది। ముందుగా సీక్వెన్స్ చెప్పడంతోనే పక్కా ప్రణాళికగా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరిని దొరకబట్టినట్టుగా తెలుస్తోంది। ఏజెంట్లు బ్యాలెట్ పేపర్ చూపిస్తున్నప్పుడు అందులో కోడింగ్స్ సంబంధించి కొన్ని నోట్ చేసుకున్నారు ఈ వైసీపీకి సంబంధించిన ఏజెంట్లు। దీంతో మొదటి ప్రాధాన్యత రెండో ప్రాధాన్యత ఒక్క ఎమ్మెల్యేకి ఒక్కో రకంగా ఇచ్చిన కోడ్ అన్నీ కూడా డీకోడ్ చేస్తే ఎవరు అనురాధ గారికి కరెక్ట్గా ఓటు వేశారు అనేది క్లియర్గా దొరికింది। ఇందులో ఓ మహిళ ఎమ్మెల్యే ఉండగా నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే కూడా ఉండడం కీలకంగా మారింది। ఇక ఇదే కాదు, ఈరోజు అసెంబ్లీ సాక్షిగా మరో న్యూస్ కూడా బయటకు వచ్చింది। ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్టార్ట్ అయ్యి బహుశా ఇప్పుడు ఏకంగా ఆఫ్టర్నూన్ సమయానికి వస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మనం చెప్పుకున్న ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగు పెట్టలేదు। క్రాస్ ఓటింగ్ చేశారు అంటూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలో బహుశా లాబీల్లో చర్చలు జరుగుతాయని అనుకున్నారేమో। అందుకే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు అలాగే ఉండవల్లి శ్రీదేవి ఇద్దరు కూడా ఈ క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారని విస్తృతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వీళ్ళైతే హాజరు కాలేదు అసెంబ్లీకి। ఈ ఇద్దరు సభ్యులు ఎక్కడికి వెళ్లారన్నది ఇప్పుడు వైసీపీ వర్గాల్లో కుదిపేస్తోంది। ఓటు వేసిన వెంటనే బెంగళూరుకి వెళ్ళిపోయారట ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ గారు। మరి ఉండవల్లి శ్రీదేవి నిన్న ఏకంగా ఓ మీడియా సంస్థతో నేను ఎందుకు వేస్తానలా, నాకు అవసరం ఏంటి, ఇది అది అని చాలా బ్రహ్మాండంగా మాట్లాడారు। కానీ ఇప్పుడు ఆమె పేరే పర్ఫెక్ట్గా తెలుస్తోంది, చూద్దాం ఏం జరుగుతుందో। ఏదేమైనా ఎవరో ఏంటో మాకు తెలుసు అంటూ అధికార పార్టీ ఆల్రెడీ చెప్పేసింది, కానీ సరైన టైంలో సరైన విధంగా యాక్షన్ ప్లాన్ ఉంటుంది తప్ప ఇంకా హడావుడి చేసి ఇప్పుడు దానిపై రచ చేసుకోవాల్సిన అవసరం మాకు లేదని కూడా సజ్జల చెప్పారు। ఏదేమైనా కోడింగ్ డీకోడింగ్ ద్వారా పర్ఫెక్ట్గా పట్టుకున్నారు, ఈ మాదిరిగా వ్యూహాత్మకంగా వెళ్ళారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఇదంతా కూడా బ్రహ్మాండమైన ప్లస్ కాబోతుంది రేపు రాబోయే భారీ ఎన్నికలకు। ఎస్, ఈ వీడియోని అసలు లైక్ కొట్టి తప్పక షేర్ చేయండి।